ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా ఏపీకి మూడు రాజధానులు ఉండాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. సౌత్ ఆఫ్రికాలో ఇలానే ఉందని, అభివృద్ది వికేంద్రీకరణ కోసం ఏపీకి మూడు రాజధానులు అవసరమని ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత పెద్ద వివాదం చెలరేగింది. అమరావతిని చంపేశారని ప్రతిపక్షాలు మొత్తుకుంటే ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రాజధానుల వ్యూహంతో సీఎం జగన్ 40 ఏళ్ల అనుభవానికి మాస్టర్ స్ట్రోక్ ఇవ్వగా ఆంధ్రప్రదేశ్కు ఇది స్వర్ణయుగం తేనుందని విశ్లేషణలు సాగుతున్నాయి. నిజాయితీగా నిష్పక్షపాతంగా రాజధాని విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయానికి ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్ణయాల వెనుక ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం జరగబోతోంది అన్న అంశాలపై వెలుగు టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ముందుగా చరిత్రలోకి వెళితే 1953 అక్టోబర్ 1 తమిళుల నుంచి విడిపోయి ఆంధ్రులు రాష్ట్రంగా ఏర్పడ్డ రోజు, భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజనలో ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన రోజు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఎంతో మంది తెలుగువారు పెట్టుబడులు పెట్టి ఆ నగర అభివృద్ధికి తోడ్పడ్డారు. కానీ దేశంలోనే 4వ అతిపెద్ద నగరాన్ని తమిళులకు వదిలేసి పట్టుబట్టలతో ఏ వసతులు లేని కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. నిస్సహాయంగా ఆంధ్రులు సంపన్న చెన్నై వదిలి కర్నూలుకు వచ్చారు. చెట్ల కింద ఆఫీసులు, గుడారాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని నిలువ నీడ లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించారు. తర్వాత 1956 నవంబర్ 1 కర్నూలు రాజధానిగా ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణ ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్గా మార్చారు. అప్పటికే సంపన్న నగరంగా ఉన్న హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా చేశారు. కర్నూలును వదిలిన ఆంధ్ర ప్రజలంతా హైదరాబాద్ వచ్చేశారు, పెట్టుబడులు పెట్టారు, హైదరాబాద్ నగర అభివృద్ధికి పాటుపడ్డారు, వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధిలో ఆంధ్రుల కష్టం విడదీయరానిది. మూడోసారి జూన్ 2, 2014 తెలంగాణ ఏపీ తిరిగి విడిపోయిన రోజు, రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది. సంపన్న హైదరాబాద్ తెలంగాణకు పోయింది. రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ రోడ్డున పడింది. మెట్రోపాలిటన్ సిటీ తెలంగాణ ఆర్థిక అభివృద్ధిలో ఇప్పుడు హైదరాబాద్ ఆదాయమే కీలకం. ఇందులో ఆంధ్రుల పెట్టుబడులు ఎన్నో ఉన్నాయి. అయినా అడ్డదిడ్డంగా విడదీసి ఏపీకి కేంద్రంలోని పెద్దలు అన్యాయం చేశారు, అడిగే నాథుడే లేకుండా పోయారు. ఈ మూడు సందర్భాల్లోనూ ఆంధ్ర అన్యాయమైపోయింది. ఆంధ్రులు ప్రతిసారి పరాయి వారిపై ఆధారపడి అక్కడి రాజధానులను అభివృద్ధి చేసి ఉత్త చేతులతో బయటకొచ్చిన పరిస్థితి చూశాం. నాడు తమిళులు చెన్నైని లాక్కొని ఆంధ్రులను రోడ్డున పడేశారు. తర్వాత హైదరాబాద్ తెలంగాణకు పోయి ఆంధ్రులు దిక్కులేని వారయ్యారు. ఆంధ్రులు మాత్రం అక్కడ ఇక్కడ ఆయా నగరాల అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారు. ఇప్పుడక్కడ రెండో పౌరులుగా మిగిలిపోయారు. అందుకే జగన్ భవిష్యత్ తరాలకు ఇదో పాఠంగా భావించారు. ఒక్క నగరాన్నే అభివృద్ధి చేస్తే, రేపొద్దున సీమవాసులు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడితే అంతా అమరావతిలోనే ఉంటే రాయలసీమకు ఇదే గతి పడుతుంది. ఉత్తరాంధ్రులు వేరుపడినా వారికి ఇదే గతి. అందుకే భవిష్యత్ తరాలను గడిచిన దారుణాలను బేరీజు వేసుకుని అభివృద్ధి వికేంద్రీకరణకు జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసినట్లు స్పష్టమవుతోంది. ఏపీ అప్పుల్లో ఉంది, పైగా ఆర్థిక మాంద్యముంది. రాజధాని కూడా లేని రాష్ట్రంగా నిలువ నీడలేదు. అందుకే రాజధాని నిర్మాణం ఇప్పుడున్న ఏపీ ఆర్థిక పరిస్థితి ప్రకారం అసాధ్యం. అప్పులు తెచ్చి కట్టి ప్రజల నెత్తిన పెట్టి దివాళా తీయడం కంటే ఉన్నవాటితోనే సర్దుకుంటే మేలు. అందుకే జగన్ ముందుగా ప్రజలకు ప్రత్యక్షంగా మేలు చేసే నవరత్నాలు, సాగు తాగునీరు ప్రాజెక్ట్, విద్య వైద్య రంగాలకు నిధులు కేటాయించారు. ఆ తర్వాత మిగిలితే రాజధాని. కానీ ఇప్పుడు లక్షల కోట్లు ఖర్చై రాజధాని వల్ల ఏపీకి వచ్చే తక్షణ లాభాలు లేవు. అందుకే ఆల్రెడీ అభివృద్ధి చెందిన అన్ని వసతులు ఉన్న విశాఖలో అడ్మినిస్ట్రేటివ్, కర్నూలులో హైకోర్టు, అమరావతిలో చట్టసభలు ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. ఇక్కడ ప్రజల ఆకాంక్షలను కూడా గౌరవించాలి. ఇప్పటికే రాయలసీమ వాసులు ఏపీ హైకోర్టు కర్నూలులో పెట్టాలని నినదిస్తున్నారు. తమను అభివృద్ధిలో భాగస్వామ్యులను చేయాలని కోరుతున్నారు. అందుకే అందరి అభివృద్ధి ఆకాంక్షలను భుజాలపై మోస్తున్న సీఎం జగన్ మూడు ప్రాంతాలకు న్యాయం చేసేందుకు ఈ మూడు రాజధానులు ప్రకటన చేశారని అర్థమవుతోంది. రాజధానుల ప్రకటనతో మూడు ప్రాంతాలకు న్యాయం చేసిన జగన్కు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. జగన్ మాస్టర్ స్ట్రోక్ మేధస్సుకు తల పండిన రాజకీయ నేతలే ఔరా అంటూ విస్తుపోయారు. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు గొప్ప భవిష్యత్తిచ్చే నిర్ణయం. జర్నలిస్ట్ ఆర్సీఆర్ వ్యూ పాయింట్, ప్రతిరోజు మీ వెలుగు టీవీలో.